ఎక్కువ ఆడపిల్లలు అనగానే దేనికి సంకేతాలుగా ఉంటారు? భయస్థురాళ్ళు, భయపడుతుంటారు. ఫియర్లెస్నెస్ ఉన్న వాళ్ళు చాలా రేర్గా అరుదుగా అక్కడక్కడక్కడక్కడ కనబడుతుంటారు. కానీ ఎక్కువ శాతం మంది ఆడవాళ్ళు దేనికి గురవుతుంటారు? భయానికి లోనవుతుంటారు. ఏదో భయానికి మేము కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు, భయానికి మేము బ్రాండ్ అంబాసిడర్లో అన్నట్టు, భయపడకపోతే బాగోదు అన్నట్టు. సో దానికి పరిస్థితులు కూడా కారణం కావచ్చు. నేను కాదని అనట్లేదు, అవి ఆ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మేము భయాందోళనకు గురవుతున్నాం అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. మగపిల్లాన్ని స్కూల్కి పంపించడానికి భయపడని ఈ సమాజంలో ఆడపిల్లని స్కూల్కి పంపించడానికి భయపడుతున్నారా లేదా? ఒంటరిగా బస్ ఎక్కించాలంటే భయం, ఒంటరిగా ట్రైన్ ఎక్కించాలంటే భయం, ఒంటరిగా ఫ్లైట్ ఎక్కించాలంటే భయం, ఒంటరిగా ఎక్కడికైనా పంపించాలంటే భయం. ఈ భయం పాపలోనూ ఉంది, ఆ పాపను పంపించాలనుకుంటున్న తల్లిలోనూ ఉంది భయం. ఈ భయం ఉండకూడదు. అందుకే ఆ భయం స్థానంలోనికి దేన్ని తెచ్చుకోవాలంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి.